హాయ్ అండి అందరికీ, నేనైతే ఈరోజు మీకు ఒక స్పెషల్ ఐటమ్ అయితే చూపిస్తానండి. నా ఫేవరెట్ పాన్ అనేది ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకొని మనం ఇంకా దీన్ని స్టోర్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, తెలియని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒక్క ఐటమ్ కూడా బయట నుంచి తేనండి, చూపిస్తాను ఒకసారి. నేనైతే ఇక్కడ తమలపాకులు తీసుకున్నాను కదా, ఇవి నేను పక్కన అంకుల్ వాళ్ళ దగ్గర చెట్టుకు తీసుకొచ్చినాయి. మీరు ఒకవేళ ఏదైనా స్పెషల్ అకేషన్కి, కిట్టి పార్టీ కానీ లేదంటే ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఒక 10 రూపీస్ తమలపాకులు తీసుకున్నారంటే మినిమం 20 to 30 మెంబర్స్ తినొచ్చండి, అంత అవుతుంది క్వాంటిటీ. ప్లస్ మనకి సేమ్ బయట ప్రొఫెషనల్స్ కిల్లి చేసే వాళ్ళు ఎలా ఇస్తారో స్వీట్ పాను అలా వస్తుందండి. మళ్ళీ మనం ఇక్కడ గుల్గంద్ కానీ, వక్క, సున్నం లాంటివి ఏవి ఐటమ్స్ కూడా యూజ్ చేయం, జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇది తయారు చేసుకోవచ్చు అండి. ఇది స్టోర్ చేసుకోవచ్చు 1 మంత్ వరకు, ఫ్లేవర్ కూడా పోకుండా ఉంటుంది. బట్ కాకపోతే అన్ని డేస్ అయితే ఉంచామనుకోండి, కావాలనుకుంటే మనం అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ తమలపాకులు, ఇంట్లో ఉన్న సోంపైన వాడుకోవచ్చు అండి, నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇప్పుడు ప్యాకెట్స్ యూస్ చేస్తున్నాను. మీరు స్వీట్నెస్ బెల్లం కానీ లేదు అంటే మీరు షుగర్ ఇష్టపడితే షుగర్ వేసుకోవచ్చు, అది కూడా వద్దన్న వాళ్ళు కండ చక్కెర మిశ్రీ అయినా వాడుకోవచ్చు అండి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఇక్కడ నేను స్వీట్ చట్నీ, ఇప్పుడు స్వీట్ పాన్లో, మీనాక్షి పాన్లో స్వీట్ కోసం పెడతారు కదండి, దానికోసం నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనము కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి 1 డే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చాలా సాఫ్ట్ అయిపోతుంది, మనకి ఎక్కడ కొబ్బరి తిన్న ఫీలింగ్ అనేది ఉండదు, మంచిగా మెల్ట్ అయిపోతుంది, చాలా డెలిషియస్గా తయారవుతుంది. సో ఇది మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుందండి. సో చాలు, మరీ థిక్కు కూడా ఉడికించొద్దు, అలానే పల్చగ కూడా ఉంచొద్దు, ఇలా ఉంటే సరిపోతుంది. మనం అప్పటికప్పుడు తినేస్తే మనం ఇంకొంచెం లిక్విడిట్గా ఉంచుకున్నా బాగుంటుంది. సో ఇంక ఇలా కుక్ అయితే ఇది సరిపోతుందండి. ఇదే చిన్న ప్రాసెస్ పని, మనకు మిగతా ఏమి ఉండదు. సో ఇప్పుడు నేను తీసుకున్న తమలపాకులు అన్నిటికీ ఇలా టిప్స్ అన్నీ కట్ చేస్తున్నానండి. ఈ ఆకులు చాలా స్ట్రాంగ్ ఫ్లేవరు, ఇంకా ఘాటు కూడా చాలా ఎక్కువ ఉందండి. ఇలాంటి ఆకులు పాన్కి చాలా మంచి టేస్ట్ ఉంటుంది, డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి. నా ప్రెగ్నెన్సీలో నేనైతే ఎక్కువ తిన్న ఐటెంలో ఈ పాన్ కూడా ఒకటి ఉండుంటుంది. నాకు ఎక్కువ ఇండైజెషన్ ప్రాబ్లం ఉండే అండి, సో నేను అందుకని ఎక్కువగా తినేదాన్ని. సో ఇప్పుడు మనం చల్లారిపోయిన తర్వాత ఈ కొబ్బరి బెల్లం పేస్ట్ అయితే బౌల్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు అన్నీ 1 by 1 యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను మనం డ్రై చేసి పెట్టుకున్న రోజ్ ఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి, మంచి ఫ్లేవర్, ఒక మైల్డ్ టేస్ట్ యాడ్ అవుతుంది దీనివల్ల. సో ఇప్పుడు మనం తీసుకున్న సోంఫ్ అన్నీ కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్నగా మనకి ఎంత వీలైతే అంత చిన్నగా తమలపాకులు అయితే కట్ చేసుకోవాలండి, బాగుంటుంది. ఇది స్టోర్ చేసిన ఆకులు అనేవి కలర్ చేంజ్ అవ్వు, ఇంతే ఫ్రెష్గా గ్రీన్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలండి. సో ఇది మొత్తం మనము ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.